Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజల కోసమే వైసీపీని భరిస్తున్నారా? ఇదేమి లాజిక్ చంద్రబాబు గారు? టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో తనకైనా అర్థమవుతుందో లేదో. తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచకాలతోనే అన్ని వర్గాలకు వైసీపీ దూరమైపోయిందన్నారు. సరే, ఇది ప్రతిరోజు చంద్రబాబు చెప్పేదే నేతలు వినేదే. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలవడంతో జగన్ రెడ్డి కంగుతున్నారట. నామినేషన్లు భారీగా దాఖలైతే జగన్ రెడ్డి ఎందుకు కంగుతున్నారో చంద్రబాబే చెప్పాలి. బలవంతపు ఏకగ్రీవాలను చేసుకోవాలని అనుకున్న వైసీపీ కుట్రను ప్రజలే భగ్నం చేశారట. అంతకుముందేమో పార్టీ వాళ్లందరితో భారీగా నామినేషన్లు వేయించినందుకు టీడీపీ నేతలను చంద్రబాబు అభినందించారు. అంటే నేతలే నామినేషన్లు వేయించారంటే మామూలు జనాలకు ఏమీ సంబంధం లేనట్లే కదా. మరి నామినేషన్లు ఎక్కువగా పడితే ప్రజలు వైసీపీ కుట్రలను భగ్నం చేయడం ఏమిటి? వైసీపీ కుట్రల్ని భగ్నం చేసిన క్రెడిట్ దక్కాల్సింది టీడీపీ నేతలకే కదా. పట్టుదలగా పోటీ చేయండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టమని మళ్లీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ కుట్రల్ని నిజంగా ప్రజలే భగ్నం చేస్తే ప్రజాస్వామ్యాన్ని మాత్రం నిలబెట్టుకోలేరా? ఎన్నికలు జరిగితే ఓడిపోతామని వైసీపీ నేతలకు భయం పట్టుకుందట. వాటమి భయంతోనే టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ దిగుతుందంటూ చంద్రబాబు రొటీన్ డైలాగ్ విసిరారు. మనం ప్రజలతో ఉన్నామని, ప్రజా సమస్యల కోసమే మనం పోరాడుతున్నామని చంద్రబాబు గట్టిగానే చెప్పారు. పోలీసులు లేకుండా జనంలోకి రాలేని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారట. మరి తాను మాత్రం చుట్టూ బ్లాక్ కమాండోలను పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్లు, ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిందంటూ కోర్టులో కేసు వేసి నానా యాగి ఎందుకు చేసినట్లు, భద్రతా సిబ్బందిని ఇంట్లోనే ఉంచి చంద్రబాబు ఒక్కరే బేడీ తిరగలరా? వైసీపీ కక్ష సాధింపు చర్యలన్నింటినీ ప్రజల కోసమే భరిస్తున్నట్లు చెప్పడమే విచిత్రంగా ఉంది. ప్రజల కోసమే వైసీపీ అరాచకాలను భరించడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. అంటే వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేస్తున్నా ప్రజలంతా వాళ్లనే కోరుకుంటున్నారా? పైగా టీడీపీ చేసిన మంచి పనుల్ని వైసీపీ చేస్తున్న చెడుని జనాల్లోకి తీసుకెళ్లాలట. నిజంగానే తాము అన్ని మంచి పనులు చేస్తే మొన్నటి ఎన్నికల్లో జనాలు టీడీపీని 23 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? మొత్తానికి చంద్రబాబు మాట్లాడుతున్న మాటల్లో చాలా వరకు లాజిక్కే అందడం లేదు. మరి తమ్ముళ్ళు ఏం అర్థం చేసుకుంటారో, ఆయన ఆజ్ఞల్ని ఏం పాటిస్తారో.